ప్రభుత్వం నియమించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, అదే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అయితే గనక ఈ నా కొడుకుల్ని 3 రోజుల్లో నరికేసేవాడు, నేను ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచే వచ్చాను, ఫ్యాక్షనిస్ట్ మంచోళ్ళు అంటూ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట్లాడడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు? ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉండాలి ముందు. ఇలాంటి వాడికి ఒక రాజ్యాంగ పదవి కట్టబెట్టి కోర్టుల్లో ప్రభుత్వం తరఫున వాదించే వ్యవస్థ అతనికి చేతిలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈ పన్నవోలు అనేవాడు చెట్టు కింద ప్లేడరు, మనం అంద కాదు, వాళ్ళ సొంత శైలిలు శర్మిల గారే చెప్పింది. పైపెచ్చు ఇతను వాళ్ళ నాన్నగారైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసులో ఇరికించిన ప్రబుద్ధుడు, అంటే జగన్మోహన్ రెడ్డి పోస్తుదనంతోనే అతను రాజకీయంగా అతను ఎదగడానికి వాళ్ళ నాన్నని పేరు సిబిఐలో ఇరికించి కాంగ్రెసు తెలుగుదేశం కలిసి వాళ్ళ నాన్న సిబిఐలో ఇరికి కేసులో ఇరికించారని చెప్పని సానుభూతి పొంది వాళ్ళ నాన్న కాటి మీద శవాల మీద పేలాలు ఏరుకుంటా ఇతను ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాడు. ఈ లెక్కన ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం ఎవరు? సిబిఐ దర్యాప్తు కంపల్సరిగా ఇవ్వాల. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు చేసి వాళ్ళ నాన్నని చంపిన ప్రబుద్ధుడు ఎవడో తేల్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా పొన్నవోలు ఫ్యాక్షనిస్టు మంచోడు అంటే అతనే అంటున్నాడు కదా, అతను నేను ఫ్యాక్షనిస్ట్ నుంచి వచ్చాను నేను అంటే అతను గొప్పగా చెప్పుకుంటున్నాడు అనమాట. మంచోడైతే మరి గొడవలు ఎందుకు చేస్తున్నారు? జనాన్ని చంపేస్తున్నారు, ప్రజల్ని భయాభ్రాంతలకు గురి చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం ఎందుకు పొన్నవోలు? నీకు అసలు బుద్ధి ఉందా, సిగ్గుందా? పరాయి దేశం పోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలకుడు, ఈయన మంచోడు కాబట్టి అదే ఫ్యాక్షనిస్ట్ కాకపోతే అందరిని సాగు ఎంతమంది సాగునీకారు దరిద్రులు? ఇప్పుడు కొన్ని 100 మందిని సాగునీకారు కదా, ఎవరిని సాగునుకుందో మీరు? మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మిన ఓట్లేసిన ఎస్సీలను సాగునీకారు, మిమ్మల్ని నమ్మి మీ ఎన్నికెడత నడుతున్న మైనార్టీలు సాగునీకారు, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసిన బీసీలు సాగునీకారు, మిమ్మల్ని నమ్మి మీ కులం మీకు బలంగా ఉన్న మీ రెడ్లను సాగునీకారు, ఒక కులాన్ని అండరాని కులంగా తయారు చేశారు. ఇంకా సాగునుకుంది లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ఏమన్నా కులాలు ఉన్నాయా మీ ఈ రాష్ట్రంలో? పొన్నవోలు నీ అంటి యదవని ఇంకొక 2 రోజులు నీ పదవి, తర్వాత నీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, నువ్వు చేసిన అరాచకాలు, నీ మంది మాగదలం చేసిన అరాచకాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. మిమ్మల్ని శంకరగిరి మాన్యాలలో గిరగిరా గిరగిరా తిప్పి అన్నమాను జైలుకి పంపించే విధంగా ప్రజలు తరిమి తరిమి కొడతారు పొన్నవోలు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఎన్టీఆర్ జయంతి రోజు లక్ష్మీ పార్వతి ఒక మాట అయితే మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక ఆడ మనిషి అయ్యి మనం ఏం అనలేకపోతున్నాం, కానీ నిజంగా అయితే ఒక బజార్ దానికన్నా కూడా ఆసన తయారైంది. డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్టీ రామారావు గారి భార్యని చెప్పుకోవడానికి సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉండాలా ఈ లక్ష్మీ పార్వతికి? ఏ లెక్కని చెబుతావు? రామారావు గారు అప్పుడేమో రాజశేఖర రెడ్డి రామారావు గారు ఒకటే అన్నావు, సిగ్గు లేనిదాన్ని నువ్వు. అసలు రామారావు గారి పరిపాలన ఏడా? ఆయన వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఎలాగుంది, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి? బీసీలు ఎవరైనా సరే రాజకీయంలో ఉండారా? ఎస్సీలు ఎంతమంది ఉండారు? ఎస్టీలు ఎంతమంది ఉండారు? మైనార్టీలు ఎంతమంది ఉండారు? అసలు పక్కా ఇల్లుండయా? ఏదన్నా కానీ ఉచిత పథకాలు ఇవ్వాలా? ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల డబ్బుతో ఆడుకుంటున్నాడో ఆ రోజు పథకాలు సృష్టికర్త ఈ భారతదేశంలోనే రామారావు గారు కదా. ఈ భారతదేశానికి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది ఈ భారతదేశంలో ఎవరు? మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎవరు ఈ భారతదేశంలోనే? మహిళలకి సమాన ఆస్తి కల్పించిన మహానాయకుడు ఎవరు? రామారావు గారు కదా. ఎవరు స్థాపించారు? మండల వ్యవస్థ తెచ్చింది ఎవరు? రామారావు గారు కదా. ఆస్పవర్ విద్యుత్ 50 రూపాయలే ఆ రోజుల్లో ఒక బడ్జెట్ 1000 కోట్లు ఉండ ఆ రోజుల్లో, ఇవాళ 100 కోట్లు ఉంటేనే 100 కోట్లు అప్పులు తెచ్చి ఒక 5 సంవత్సరాల్లో 1100000 కోట్లు అప్పు చేసిన మీ ప్రబుద్ధుడు పరిపాలన బాగుందని చెబుతావా? అసలు నీకు సిగ్గుందా? అసలు
నువ్వు రామారావు గారిని భార్యని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు. రామారావు గారి ఘాటికి వెళ్ళి రామారావు గారి నివాళులు అర్పించడానికి కూడా నీకు అర్హత లేదు. లక్ష్మీపార్వతి, నీకు బుద్ధి జ్ఞానం లేదు. ఈ లక్ష్మీపార్వతి అసలు ఉంటుంది అసలుకి, అసలు ఎవరి గురించి మాట్లాడతాం కూడా మనకి ఇల్లు తక్కువ అని చెప్పని తెలియజేసుకుంటాం బ్రదర్. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక గతంలో వారంలో 2 సార్లు తిరుపతి వెళ్ళే రోజా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలు కంటికి కరువు అయిపోయారు, అసలు ఏమైపోయారు అంటారు? బిచ్చాన ఎత్తేసింది, బిచ్చాన ఎత్తేసిన రోజా, జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అవుతున్న రోజా, నగరి వైసీపీ నాయకుల మీద కారాలు మీరాలు నూరుతున్న రోజా, పక్క పార్టీ సూపులు చూస్తున్న రోజా. ఇవి క్యాప్షన్ ఆమెకి. ఎందుకంటే రోజుకి పొద్దునపూట మధ్యాహ్నం సాయంత్రం మా అన్నని ప్రెస్ మీట్లు పెట్టేది. మరి ఓటింగ్ జరిగిన కానీ చెబుతుంది, వారానికి 2 మాటలు డబ్బులు తీసుకొని 100 మందిని వేసుకొని దేవదర్శనానికి తిరుపతి వాళ్ళ సొంత బామర్ది వాళ్ళ లైన్లో తీసుకెళ్తున్నట్టు బరబరా వెళ్ళిపోయి తీసుకుని వస్తూ ఉండే రోజా. మరి ఈ 15 రోజుల మించి ఏమైపోయింది? ఈ 15 రోజుల మించి నోరు మూసుకొని ఆడ కూర్చుని ఉంది, ఎందుకు మాట్లాడలేదు? మరి గెలుస్తాం, మేము ఎర్రదిస్తాం, పొడుస్తాం అని చెప్పని మాట్లాడలేదు ఈ రోజా. అంటే కారణం ఏంటి? ఆల్రెడీ ఓడిపోతాం అని చెప్పని వాళ్ళందరికీ తెలుసు, మేము గెలవని తెలుసు. అసలు ఆమె కనీసం 5 గెలవడులతో ఓడిపోతుంది ఆ మా తల్లి. ఇంకెక్కడ ఇంక రాజకీయ సమాధే, ఇంక ఇటువంటి రోజాలు గీజాలు మాజాలు అన్నీ కూడా ఇక పోయి అక్కడ జబర్దస్తులు డాన్సులు వేసుకునే కార్యక్రమం మాత్రం రెడీగా ఉంది రోజాకి. సరే, ఈ ఓడిపోతున్నామని తెలిసే సజ్జలుగా ఏ కౌంటింగ్ ఏజెంట్లు రెచ్చగొడుతున్నాడు అనుకోవచ్చుంటారా? ఎందుకంటే ఒక ప్రపంచం సృష్టించబోతుంది మా కూటమి. రేపు 4 తారీఖు మధ్యాహ్నం ఖచ్చితంగా 11-12 గంటలకే ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారో ప్రజలందరూ తెలిసిపోద్ది. దేశ ప్రజలందరికీ కాదు, ప్రపంచ ప్రజలందరికీ తెలిసిపోద్ది. వీళ్ళకి ముందే తెలుసు ఆల్రెడీ ఓడిపోతామని. ఏజెంట్లు కూడా రాని పరిస్థితి దుస్థితి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి తగిలింది. అందుకని మనం వస్తున్నాం, మనం గెలుస్తున్నాం. పేగు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒకవాళ్ళకి ఏరో ఒక ఆయన ఉండాడు, ఇతను బాగా ఇంతకుముందు వేరే చాట చెబితే ఇతనిది బాగా కరెక్ట్ అనిపించింది అన్న అతన్ని ఏం చెప్పి పాపం అతన్ని పిలిచి కూర్చోబెట్టి బెదిరించి అదిలిచ్చి అతనికి డబ్బులు ఇచ్చి అతని ద్వారా ఏదో అట్టుంది ఇట్టుందని చెప్పని టీవీలో వాళ్ళ టీవీలో సాక్షి టీవీలో సాక్షి మీడియాలో చెప్పించుకుంటా పాపం మేము గెలుస్తాం అన్నట్టుగా ఒక మాయను సృష్టిస్తూ ఉండారు. ఈ మాయలో మళ్ళా రేపు 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది కొన్ని ఎగ్జిట్ పోల్ వస్తాయి, పోస్ట్ పోల్ సరే వస్తాయి. వాటిలో మామూలుగా తెలిసిపోద్ది ఇక తర్వాత ఎవరు ఉండరని భయం, వీళ్ళకి కనీసం కౌంటింగ్ ఏజెంట్లు ఉండరని భయం. అందుకని వాళ్ళని పిలిచి గత అన్నీ పోసి 2 రోజులు ఆడ మీటింగ్లు పెట్టి వాళ్ళకి అది ఇదని చెప్పని గత ప్యాకేజీలు ఇచ్చి మళ్ళా మీరు ఖచ్చితంగా మనం వస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, మీ ఏం పర్లేదు, మీరు రూల్స్ లేదు తొక్కలేదు, మన ఇన్నాళ్ళ మించి మనం కోర్టులు మన మీద కనీసం 600-700 కేసులు వేసినా ఏం చేసిన బొక్క ఏం పిక్కగలిగారు? పక్క రాష్ట్రంలో ఈ ఈవీఎం పగలగొడితే అతన్ని ఎమ్మెల్యేని లోపలేశారు, కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఈవీఎంను పగలగొడతాం కాదు, మహిళల్ని కత్తులు పెట్టి నరికినా కూడా బెయిల్ వచ్చే విధంగా మనం చేయగలిగాము, మన పవర్ అది. కాబట్టి మీరు ఏం చేసినా కోర్టులు మనల్ని ఏం చేయలేవు, కాబట్టి మీరు తెలుగుదేశం ఏజెంట్లు కానీ జనసేన ఏజెంట్ల మీద కలబడమని ఇండైరెక్ట్గా చెబుతున్నాడంటే సిగ్గు లేదురా నీకు అసలు. అరే నువ్వు మర్చివా, నువ్వు ఒక పోస్టులో ఉండవు, ఒక సలహాదారు పోస్టులో ఉండవు రాష్ట్రానికి, ఒక ముఖ్యమంత్రికి సకల శాఖ మంత్రి అని చెప్పి నీకు పేరు, మళ్ళా ప్రతి శాఖ నువ్వే, ప్రతి మంత్రి నువ్వు చెప్పింది రాసుకొని సంతకం పెట్టాలి. అలాంటి నువ్వే దరిద్రుడివి, నువ్వు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు రెచ్చగొడుతున్నావు అంటే అసలు మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? రేపు ఇదే సిచ్యువేషను మా ఏజెంట్లు కూడా అడ్డం తిరిగితే ఏంటి పరిస్థితి ఏంటి?
ఇది శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే కదా, అంటే కౌంటింగ్ ఆపాలనేదే కదా. ఇలా ఇలా ఏంటంటే ఓడిపోతామనే దుగ్ధతో శాంతి భద్రతలు సృష్టించి కౌంటింగ్ ఆపాలనే చెప్పని వీళ్ళు ఎత్తుగాడని మా టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లు కానీ పారబోనియో. ఈ విషయంలోకి వస్తే ఒక్కొక్కడికి మేము గాజులు తొడుక్కోలేము, మా మీద మేము మంచిగా ఉండాం, మా మీద తిరగబడితే తగిన బుద్ధి చెబుతాం అని సజ్జల రామకృష్ణారెడ్డినే కాదు జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.